రతన్ టాటా గెలుపునే మెట్లుగా టాటా సామ్రాజ్యాన్ని సువిశాలంగా నిర్మించిన బిజినెస్ టైకూన్గా మనందరికీ తెలుసు. 1991లో తన తాత జేఆర్డీ టాటా నుంచి 10,000 కోట్ల విలువైన టాటా కంపెనీని నడిపించే బాధ్యత తీసుకున్న రతన్ టాటా 2012 వరకు సంస్థని దాదాపు 30 కంపెనీలతో 100కు పైగా దేశాలలో విస్తరించి టాటా సామ్రాజ్యపు విలువని 6 లక్షల కోట్లకు పైగా పెంచాడంటేనే రతన్ టాటా ఎంతటి సమర్థుడనేది అర్థం చేసుకోవచ్చు. అందుకే అంతటి రతన్ టాటా గెలుపు యాత్రలో ఒక కథని మీతో పంచుకోవాలి అనుకుంటున్నా. టాటా కంపెనీ రతన్ టాటా సారథ్యంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కార్ల తయారీ మొదలుపెట్టింది. అయితే అందులో అనుభవం లేకపోవడం వలన ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఎంత ప్రయత్నించినా దాని నుండి బయటపడలేకపోయిన రతన్ టాటా ఈ వ్యాపారం మనకు సెట్ అవ్వదు అన్న ఉద్దేశంతో తన కార్ల కంపెనీని అమ్మేయాలి అనుకున్నాడు. దాంతో అప్పటికే కార్ల తయారీలో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉన్న ఫోర్డ్ కంపెనీకి అమ్మాలన్న ఉద్దేశంతో అమెరికా వెళ్ళి ఫోర్డ్ కంపెనీ ఓనర్ని కలిశాడు. అయితే రతన్ టాటా గురించి, అతని పట్టుదల గురించి పూర్తిగా తెలియని ఫోర్డ్ కంపెనీ ఓనర్ రతన్ టాటాని ఎగతాళి చేశాడు. కార్ల తయారీ అంటే అంత ఆశామాషి అనుకున్నారా? అసలు మీలాంటి వాళ్ళ వల్ల అది సాధ్యమా అన్న విధంగా మాట్లాడాడు. అది విన్న రతన్ టాటా దాన్ని అవమానంగా భావించి వెంటనే తన కార్ల కంపెనీని అమ్మేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇండియాకు వచ్చేశాడు. అసలే తెలివిగా పట్టుదలగా పనిచేసే రతన్ టాటా తర్వాత రోజు నుంచి ఇంకాస్త శ్రద్ధ పెట్టి తన కార్ల కంపెనీని బాగా అధ్యయనం చేశాడు. అసలు ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాం అనే మూలాలను వెతకడం మొదలుపెట్టి తామెందుకు మిగతా వాళ్ళలా నిలబడలేకపోయాం అనే దానిని ఇంకాస్త లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్నాడు. తాము ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో అక్కడ వాటిని సరిదిద్దడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే రతన్ టాటా కూడా ఊహించినంత వేగంగా వాళ్ళ కార్ల అమ్మకాలు పెరగడం మొదలైంది. కొద్ది కాలంలోనే టాటా కార్ల వ్యాపారం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా పెరిగిపోయింది. అయితే టాటా కార్ల కంపెనీ దినదిన అభివృద్ధి చెందుతున్న సమయంలోనే యాదృచ్ఛికంగా ఫోర్డ్ కంపెనీ అమ్మకాలు తగ్గడం మొదలైంది. అలా అమ్మకాలు తగ్గిపోతూ చివరికి తమ కార్లలో ల్యాండ్ రోవర్, జాగ్వర్ యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది వింటుంటే ఓడల బండ్లు, బండ్లు ఓడల అవ్వడం అనే సామెత గుర్తొస్తుంది కదా. నిజమే, ఇక్కడ అదే జరిగింది. ఫోర్డ్ కంపెనీ ల్యాండ్ రోవర్, జాగ్వర్ యూనిట్లను అమ్మబోతుందన్న విషయం తెలుసుకున్న రతన్ టాటా వెంటనే ఆ 2 కంపెనీలను కొని తన సొంతం చేసుకున్నాడు. దాంతో ఒకప్పుడు ఫోర్డ్ కంపెనీ ఓనర్ అన్న మాటలకి రతన్ టాటా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. పాపం ఫోర్డ్ కంపెనీ ఓనర్ మీకు కార్ల తయారీ చేత కాదు అని ఎగతాళి చేసిన నోటితోనే రతన్ టాటా గారికి థ్యాంక్స్ చెప్పి వచ్చిన డబ్బులు బ్యాగులో సర్దుకొని అన్నీ మూసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లుంటుంది మరి మన రతన్ టాటా గారితోటి. ఈ కథ ఆల్రెడీ మీలో చాలామంది వినే ఉండొచ్చు. అయినా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కథలో మనందరి జీవితం కూడా ఉంది కాబట్టి. ఎలా అంటారా, మనం పుట్టి పెరిగి ఏదో సాధించాలని కలలుగరడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన చుట్టూ కూడా ఎందరో ఫోర్డ్ కంపెనీ ఓనర్ లాంటి వాళ్ళు మనల్ని నిరుత్సాహపరచడానికి ట్రై చేస్తుంటారు. నీలాంటి వాళ్ళ వల్ల ఇది సాధ్యం కాదు, నువ్వు సాధించాలనుకునేది అంత ఆషామాషీ కాదు, నీ శక్తి సరిపోదు, నీ ఆస్తి సరిపోదు, నీ తెలివి సరిపోదు అని ప్రతిక్షణం మనల్ని నెగిటివ్ ఆలోచనల వైపు నెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ మనం ఆ మాటలకి నిరుత్సాహపడి మన ప్రయత్నాన్ని ఆపేస్తే వాళ్ళేదో సాధించామని ఆనందపడుతుంటారు. అందుకే చెప్తున్నా బ్రదర్, రతన్ టాటా ఎలాగైతే చేత కాదు అన్న మాటల్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాడో మనం కూడా అలాగే ఛాలెంజింగ్గా తీసుకోవాలి. చేత కాదు అన్న వాళ్ళ ముందే మనం చేసి చూపించాలి. మన గెలుపు చూసి వాళ్ళు ఏడుస్తుంటే అప్పుడు చెప్పాలి, నేను సాధించాలనుకుంటే నీ మాటలు ఎంతమాత్రం నన్ను ఆపలేవురా బ్లడీ ఫూల్ అని. ఒకటి గుర్తుపెట్టుకో బ్రదర్, మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, పట్టించుకోకు. నిన్ను నువ్వు నమ్ము, నీ పని నువ్వు చేయి, ఆ పనే దాని పని అది చేసి నీకు గెలుపుని అందిస్తుంది. బీ కాన్ఫిడెంట్ అండ్